హాయ్ రైతులందరికీ నమస్కారము. నా పేరు మహేష్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతులను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి రైతులకి షేర్ చేయండి. చిల్లీ అనేది ప్లాంటేషన్ జరుగుతూ ఉంది ప్రతి ఏరియాలో కూడా. సో నాటిన దగ్గర నుంచి 25 రోజుల తర్వాత మేజర్గా వచ్చే పెద్ద సమస్య ఏంటంటే బొబ్బర్ వైరస్. ఈ బొబ్బర్ వైరస్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి, ఈ బొబ్బర్ వైరస్ మనం వేసే ఎరువుల వల్ల ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు నేను మీకు తెలియజేస్తాను. అయితే ఈ బొబ్బర వైరస్ రాకుండా, ఈ బొబ్బర వైరస్ రావడానికి గల కారణం ఏంది, అసలు ముందుగా ఒక రైతు ఏం చేస్తున్నారో మనం ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం. చాలామంది రైతులు కూడా మొక్క నాటక ముందు అడుగున వచ్చేసి డిఏపి కట్ల వాడుతుంటారు, లేదా మొక్క నాటిన తర్వాత 10 రోజులకి కాంప్లెక్స్ ఎరువులు ఏదో ఒకటి వాడుతూ ఉంటారు. సో అందులో ఏంటి స్పెసిఫిక్గా ఉంటుంది, మీరు 14:30 తీసుకుంటే ఓన్లీ ఎన్పికే ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. లేదా మీరు 20:20 తీసుకునేవండి, ఇంక ఏది తీసుకున్నా కూడా స్పెసిఫిక్గా ఎన్పికేనే ఉంటుంది, ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉంటుందా రైతన్నా. అయితే ఒక రైతు పొలం కౌలు తీసుకోవచ్చు, లేదంటే సొంత పొలం కావచ్చు. ఆ పొలంలో మనం ఏమేస్తున్నాం, మిర్చి నాటాం. మిర్చి నాటామంటే దాని నుంచి దిగుబడి రావాలి, అంటే దిగుబడి రావాలంటే మొక్క బలంగా తయారవ్వాలి. అయితే మొక్క ఎదగాలి, మొక్క ఎదగాలంటే దానికి ఫుడ్ కావాలి. సో దానికి ఏం ఫుడ్ ఇస్తున్నాం, ఎన్పికే అంటే ఈ మూడే ఇస్తున్నాం. సో ఈ మూడు ఇచ్చేసి పైన ఏదన్నా పెస్ట్ వస్తే కెమికల్ స్ప్రే చేస్తున్నాం. సో చివరికి మనం చూసినట్టయితే దిగుబడులు బాగా తగ్గిపోతున్నాయి, చివరికి నష్టమే వస్తుంది. అంటే మనకి ఏదైతే ఈ పంట ఉందో, మనకి ఇది 8 నెలలు కావచ్చు లేదా 9 నెలలు కావచ్చు, ఓన్లీ ఈ పంట సైకిల్ మాత్రమే మనం చూస్తున్నాం. ఈ పంటలో ఏంటి, మనం ఎన్నిసార్లు వేసినా కూడా కాంప్లెక్స్ ఎరువులు వేస్తుంటాం, అంటే ఎన్నిసార్లు అయినా కూడా మనం కాంప్లెక్స్ ఎరువులే వేస్తూ ఉంటాం. అయితే ఈ కాంప్లెక్స్ ఎరువులు ఏరియాను బట్టి 20 నుంచి 25-30 కట్ల ఇలా వాడుతూ ఉంటారు. సింథటిక్ హార్జన్ అయిన ఎన్పికే అంటే రసాయనిక, కృత్రిమంగా తయారు చేసిన రసాయనిక ఎరువులైన ఎన్పికేనే మనం వాడుతూ ఉన్నాం. సో ఇవి వాడటం వల్ల ఏమవుతుందంటే మన పంటతో పాటు సాయిల్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం మొక్క ఎదగాలని ఎన్పికే ఇస్తున్నాం. సో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఉన్న వాతావరణంలో అసలుకే వేడి ఎక్కువగా ఉంది, మన కింద రసాయనిక ఎరువులు వేస్తే ఆటోమేటిక్గా వేడి అనేది ఎక్కువగా పడుతుంది. ఆటోమేటిక్గా అక్కడ ఒక సిలిండరం ఏర్పడుతుంది, కులుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాతావరణంలో హెచ్చు తగ్గులు ఉంది, ఈ టెంపరేచర్ వల్ల మీరు నీళ్ళు పెడతా ఉంటారు, ఆటోమేటిక్గా కులుడు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం రసాయనిక ఎరువులు వేసాం, అంటే భూమి అనేది పాడైపోతూ ఉంది. రైతు ఏం చేస్తున్నారు, ఒక ఎకరానికి ఒక ట్రిప్కి కట్టన్నర నుంచి 2 కట్టలు ఇలా వాడుతూ ఉంటారు. అంటే మనకి సరిపోవట్లేదు కాబట్టి 10 రోజులు 15 రోజులకి మనం నెలకు 2 సార్లు ఎరువులే వేస్తూ ఉంటాం, రసాయనిక ఎరువులే వాడుతూ ఉంటాం. 10-20% లేదా 30% గ్రహించి అది తీసుకుంటుంది. మిగిలిన ఏదైతే ఈ ఎరువు ఉందో అది లవణాలుగా మారిపోయి మట్టి కణాల మధ్య ఏదైతే ఖాళీ ఉన్నాయో అది మొత్తం ఫుల్ అయిపోద్ది అనమాట. సో ఫుల్ అయిపోవడం వల్ల ఏమవుద్ది, కింద ఆక్సిజన్ అనేది వెళ్ళదు, ఇంకా రసాయనిక ఎరువులతో ఫుల్ అయిపోద్ది అనమాట మొత్తం ఇంకా. సో అందుకనే మనకి నీళ్ళు పెట్టిన తర్వాత చూడండి బాగా గిడసబారిపోయింది, అంటే గట్టిదనం అయింది. దాని తర్వాత రైతు ఏం చేస్తారంటే అరక తోలుతూ ఉంటారు. అరక తోలటం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది కింద వేరు వ్యవస్థకి వెళ్ళేసి ఆటోమేటిక్గా కొద్దిగా గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే రైతు ఏంటి, ఈ ఎరువులు వేయటం వల్ల ఏంటంటే మంచి నలుపు తిరిగి బాగుంటుంది అనమాట, చాలా బాగుందని రైతు అనుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎదిగే కొద్దిగా కింద వేరు వ్యవస్థ భూమిలోకి వెళ్ళకపోతే తెగుళ్ళు అనేవి అధికమవుతాయి, ఎందుకంటే మనం వేసే రసాయనిక ఎరువుల వల్ల. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మనిషికి ఆ మోకాలు నొప్పులు వస్తున్నాయని రెగ్యులర్గా పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు, పెయిన్ కిల్లరు రెగ్యులర్గా వేసుకోవడం వల్ల కిడ్నీలు పాడవుతాయి. ఇప్పుడు చూడండి, మనకి డిసీజ్ వచ్చిందంటే ఆ డిసీజ్ తగ్గడానికి కృత్రిమంగా తయారు చేసిన రసాయనిక ట్యాబ్లెట్స్ మనం వాడుతూ ఉన్నాం. సో దానివల్ల ఇంకొక ఆర్గాన్ దెబ్బతిని, ఇంకొక సెల్ దెబ్బతిని అక్కడ ఇంకొక ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక రసాయనిక ట్యాబ్లెట్ అయినా ఆ డిసీజ్ తగ్గడానికి మనం వాడుతుంటే దాంతోపాటు ఇంకొక డిసీజ్ అనేది కూడా వస్తూ ఉందన్నమాట. అంటే కెమికల్స్ మనం మనిషికైనా ఒకటే, మనం వేసే భూమికైనా ఒకటే. అంటే నేనేమంటున్నాను, ఈ మొక్క అనేది 8 నెలలు ఉండొచ్చు ఈ పంట, రైతుకి కావాల్సిందేంటి
ఈ 8 నెలలు పంట గురించే కావాలి, సాయిల్ గురించి లైఫ్ లాంగ్ ఉండేదాన్ని గురించి మనకి అవసరం లేదు, అంతేనా రైతన్న? సో నేనేమన్నాను, మీరు సాయిల్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అందులో పెట్టే పంట అనేది మీకు ఎంత కావాలో అంత దిగుబడి వస్తుంది కూడా. అంటే ఇక్కడ ఏంటి, మొక్క ఎదిగే కొద్దిగా ఏం కావాలి, కింద వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందాలి, అలానే మనిషికి కూడా సఫిషియెంట్గా ఆక్సిజన్ కావాలి. సో నేనేమన్నానంటే మొక్క ఎదిగే కొద్దిగా ఆక్సిజన్ లభ్యత అనేది కింద వేరు వ్యవస్థకి అందాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మొక్క ఎదిగే కొద్దిగా సైడ్ బ్రాంచెస్ వస్తాయి, దానికి ఎక్కువగా లీవ్స్ వస్తుంటాయి, దాంతోపాటు ఫ్లవరింగ్ వస్తుంటుంది, ఫ్రూట్ వస్తుంటుంది, గ్రోతింగ్ వస్తుంటుంది, అన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ జరగాలంటే కింద వేరు అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ వేరుకి ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే మనం ఏం చేయాలి, రసాయనిక ఎరువులు ఎక్కువగా వేస్తే ఆక్సిజన్ లభ్యత అయితే ఆక్సిజన్ లభిస్తుందా, లభించదా. సో మనకి తెగుళ్ళు అనేవి 99% వచ్చేది మన భూమి బాగా బిగుసుకుపోయి కింద వేరు వ్యవస్థకి ఆక్సిజన్ అందట్లేదు కాబట్టి ఇక్కడ తెగుళ్ళు అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట. సో ప్రతి రైతు కూడా దీన్ని గమనించండి. అంటే నేనేం చెప్తున్నా అంటే, మన భూమిలో తగినంత కార్బన్ శాతం ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావన్నమాట. అంటే మన నేలలో తగినంత కార్బన్ శాతం ఉంటే, ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రీయ కార్బన్ ఉంటే, ఒకటి మనకి వర్షపు నీళ్ళు అనేది భూమి లోపలికి ఇంకిపోయింది, రెండు ఈ కార్బన్ ఉండటం వల్ల ఫిల్టర్ చేసి ఈ వాటర్ని మొక్కకు అందిస్తుంది. ఫిల్టర్ చేయడం వల్ల ఇందులో ఏదైతే చెడు కలిగించే బ్యాక్టీరియా ఉన్నాయో అవన్నీ శుద్ధి చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇళ్ళల్లో ఆర్ఓస్ ఉంటాయి, అవి అందులో కూడా కార్బనే ఉంటుంది, అది ఫిల్టర్ చేసి మనకి మంచి వాటర్ని ఇస్తుంది. అలానే భూమికి కూడా కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్. మూడు, ఏదైతే గుడ్ బ్యాక్టీరియా ఉందో వాటికి ఫుడ్ ఈ కార్బనే. నాలుగు, ఈ కార్బన్ ఉండడం వల్ల సాయిల్ లూజ్ అయిపోయి ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది వేరు వ్యవస్థకు అందింది. ఐదు, ఈ కార్బన్ ఉండడం వల్ల ఈ తెగుళ్ళు అనేవి 99% రావు. నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఎవరైతే సుడోనోమాసు, బ్యాసిలస్, నర్సరీలో నారులకి డ్రింకింగ్ చేశారో రిజల్ట్స్ ఏందో ప్రతి రైతానికి కూడా తెలుసు. ఎందుకంటే సుడోనోమాసు, బ్యాసిలస్ అనేది ఇవి బ్యాక్టీరియా, ఇవి కెమికల్ కాదు. అంటే బ్యాక్టీరియాని మీరు 48 గంటలు బెల్లంలో నానబెట్టి డ్రింకింగ్ చేశారు, ఫలితాలు ఏందో ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతన్నకి కూడా తెలుసు. వాణి వాళ్ళకి అంటే మొక్కలో ఇమ్యూనిటీ పెరిగి మొక్క అనేది త్వరగా చావదు, వ్యాధి నిరోధశక్తి పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఈ సుడోనోమాసు, బ్యాసిలస్ అనేది పౌడరే, అది మనం నీళ్ళలో వేసి దాంట్లో బెల్లం వేసిన తర్వాత దానికి ఫుడ్గా ఆటోమేటిక్గా బ్యాక్టీరియా అనేది కనపడుతూ ఉంటుంది. అంటే చూడండి, న్యాచురల్గా ఇది సుడోనోమాసు, బ్యాసిలస్. అలానే ఇప్పుడు మీరు, నేనేం చెప్తున్నాను, ఈ కార్బన్ ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు అన్నమాట. ఎందుకంటే మొక్క ఎదిగే కొద్దిగా ఆక్సిజన్ లభ్యత అనేది ఎక్కువగా కావాలి, వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా ఎదగాలి, అప్పుడే మీకు బాగుంటుంది, అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. సో ప్రతి రైతు కూడా దీన్ని గమనించండి. అంటే ఈ తగినంత మనకి కార్బన్ కనుక ఉన్నట్టయితే, కింద వేరు వ్యవస్థ కనుక అభివృద్ధి చెందినట్టయితే, ఏదైతే మన బొబ్బర వైరస్ అంటామో ఆ బొబ్బర వైరస్ అనేది రాదు. మనం ఒక దోమని కంట్రోల్ చేసుకుంటే చాలు, బొబ్బర వైరస్ అనేది 100% రాదు. మనకి మొక్క కింద వేరు వ్యవస్థ వెళ్ళిన తర్వాత ఎట్లా బీసిపోయి ఉంటే మీరు పైన ఏ మందు కొట్టినా కూడా రెస్పాండ్ అవ్వదు, అలానే గుబ్బగా మారిపోయి ఉంటుంది అనమాట. సో ప్రతి రైతు కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి. అందుకనే నేను మీకు మొదటి దఫా ఎరువులోనే డీకంపోజ్డ్ మాన్యూర్ అయిన జియాక్జిల్ ఎకరానికి 1-10 కేజీలు వాడమన్నాను. సో ఇందులో ఏంటి, న్యాచురల్గా ఎన్పీకే ఉంటుంది, దాంతోపాటు మినరల్స్ ఉంటాయి, అదేవిధంగా ఆ న్యాచురల్ ఎన్పీకే కూడా ఇందులో ఉంటుంది. దీంట్లో అత్యధికంగా కార్బన్ శాతం అనేది ఉంటుంది, 30-40% ఉంటుంది. అంటే మనకి డిస్ప్లే అయ్యేది 30%, కానీ కంపెనీ వాళ్ళు ఎడిషనల్గా ఇచ్చేది ఇంకొక 10%, అంటే 40% ఇందులో కార్బన్ ఉంటుంది. సో అంటే ఒక జియాక్జిలు 10 కేజీలు వేసుకోవటం వల్ల మన సాయిల్ హెల్త్తో పాటు మొక్క ఆరోగ్యంగా కూడా ఎదిగిద్ది అనమాట. అంటే సాయిల్ అనేది లూజ్గా అవుతుంది, దీంతోపాటు నేల యొక్క pH మెయింటైన్ చేయడానికి కొకోలి అనేది 1 ఎకరానికి 10 కేజీలు వాడుకుంటున్నాను. అలానే వేరు బలంగా తయారవడానికి ప్రాఫిట్ అనేది ఎకరానికి 1 కేజీన్నర తీసుకోమని చెప్తున్నాను. సో దీంతోపాటు మొక్క ఎదుగుదలకి మెగ్నీషియం, అదేవిధంగా
మైక్రోన్యూట్రియన్స్ 5 నుంచి 10 కేజీలు. అదేవిధంగా మీరు వేసే ఎన్పీకే ఏదైతే ఉందో, యూరియా మీరు ఏదైతే డిఏపి లేదా 14-35 లేదా 20-20 వేస్తారో, ఒక ఎకరానికి మీరు 100 కేజీలు వేస్తే దాంట్లో సగవంతే వేసుకోండి. సో చాలా తగ్గుతుందన్నమాట. సో ఇవి మొదటి దఫాగా వేసుకున్నట్టయితే మీకు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, నేల యొక్క పీహెచ్ కరెక్ట్గా ఉంటుంది, నేలలో తగినంత కార్బన్ శాతం ఉంటుంది, నేల గుల్లబారింది, ఆటోమేటిక్గా ఆక్సిజన్ అంది, అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. ఒక రైతు ఇది తెలుసుకుంటే బొబ్బర్ వైరస్ అనేది 100% రాదండి. ప్రతి రైతుకి కూడా ఈ సంవత్సరం 30 నుంచి 40 క్వింటాల్ దిగుబడి పైన వస్తుంది. ఎంతసేపటికి మన భూమిలో ఎన్పీకేనే ఇచ్చి ఎంతసేపటికి మన పైన కెమికల్స్ వేయకూడితే రైతన్న ఎలా మీరు చెప్పండి. ఒక విషయం మీరు చెప్పండి, అంటే నేనేమన్నాను, నేలని మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అందులో పెట్టిన పంట అనేది కరెక్ట్గా వస్తుంది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి కార్బన్ ఉండటం వల్ల బ్యాక్టీరియాస్ అనేది బాగా డెవలప్ అవుద్ది, వాటి ఫుడ్ అన్నమాట ఈ కార్బన్. సో మరి మనకి కార్బన్ ఉంటే ఆటోమేటిక్గా ఆక్సిజన్ అందుద్ది, ఆక్సిజన్ అందడం వల్ల కింద వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంటుంది, మొక్క ఎదిగే కొద్దిగా అది కావాల్సినంత ఆక్సిజన్ తీసుకొని మొక్క మంచిగా ఎదిగిద్ది, ఎటువంటి డిసీజ్ రాదు. దాంతోపాటు ఏంటి, ఎండలు ఎంత ఉన్నా కూడా మీకు భూమిలో కూల్గా ఉంటుంది, వేరు బాగుంటుంది. సో ప్రతినిధి కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. అదేవిధంగా ఏదైతే నేను మొదటి దఫా ఎరువు చెప్తున్నానో ఇంతవరకు వేసుకొని మీ రిజల్ట్స్ ఏందో నాకు తెలియజేయండి. మీకు బొబ్బర్ వైరస్ అనేది రానే రాదు.